थैंक यू वेरी मच प्रांगणा की विचे प्रांगणा की विचे पिल्ली सुभाष चंद्र बोस गारी साधारण सवीनीय प्रांगणा की आह्वान पलकना कासेपट డప్పుల పండుగ జరగబోతుంది ఒక్కసారి దరు వేసి ఆహ్వానాన్ని పలకవాల్సిందిగా కళాకారులు కోరుతున్నాం థాంక్ యూ వెరీ మచ్ వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి కళాకారులను ఆశీర్వదించడానికి చేసిన వారికి సభాముఖంగా ధన్యవాదాలు వారికి తెలియజేసుకుంటూ మీ డప్పు మాత్రమే శబ్దం చేయాలి వేరే శబ్దాలు చేయకూడదు దయచేసి బుద్ధ దేవుడు పుట్టిన ఈ భూమిలోన సమత రాజ్యాంగము చేసే చోటు కోరి సమరంబు చేసింది కొందరేనా అందరూ కాలేరు దీన బంధువులు ఎందరో పుట్టారు మహనీయులు అందరూ కాలేరు దీన బంధువులు కొందరే పీడితుల బాధలను పాపగా కొందరే పీడితుల బాధలను పాపగా ప్రాణాలు అర్పించినారు తమ తమ ప్రాణాలు అర్పించినారు యాగము చేయ జీవ జంతుల గోసినరు
శ్యామల గారు అద్భుతంగా గానం చేసి వినిపించారు. ఒక మాట చెప్పాలనిపిస్తోంది, అందరూ మానవులే, కొందరే మహనీయులు, కొందరే మహానుభావులు. ఈ పాట రాసింది మా సోదరులు మాస్టర్ జీ గారు, వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ హృదయాన్ని ఉదయాన్ని తట్టి లేపగల సమర్థుడు మాస్టర్ జీ, గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. రమేష్, జగిత్యాల నుంచి విచ్చేసిన రమేష్ గారు వేదిక మీదకి రావాలి. చిందోళ్ళమయ్య మేము అంటూ రమేష్ గారు బృందంతో ఒక పల్లవి ఒక చరణం పాడి వినిపిస్తారు. విని ఆనందిద్దాం, తరిద్దాం. హలో 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 సిందోళ్ళమయ్య మేము, అందరికి ముందోళ్ళమయ్య మేము. సిందోళ్ళమయ్య మేము, అందరికి ముందోళ్ళమయ్య మేము. సిందోళ్ళమయ్య మేము, అందరికి ముందోళ్ళమయ్య మేము. ఆడాలాడే టొల్లం, పాడవాడే టొల్లం, ఆది జాంబవు నాకు అసలైన వారం. సిందోళ్ళమయ్య మేము, అందరికి ముందోళ్ళమయ్య మేము. సిందోళ్ళమయ్య మేము. తిండి ఆడాడే రోజుల్లో ఉండేది వాళ్ళు ఇంట తింటాము ప్రతిరోజు వాళ్ళు పెట్టిన తిండి. ఏ దిక్కు లేదు మాకు, మాది గొల్లే దిక్కు. ఏ దిక్కు లేదు మాకు, మాది గొల్లే దిక్కు. ఆ దిక్కే మాకున్న మెరసిలాంటి హక్కు. సిందోళ్ళమయ్య మేము. సిందోళ్ళమయ్య మేము, అందరికి ముందోళ్ళమయ్య మేము.
శ్రీధర్ గారు అద్భుతంగా పాడిన ఈ పాట జగిత్యాల నుంచి వచ్చిన రమేష్ బృందం పాడారు. ఈ పాట రాసిన వారు ఎవరండి? ఇంకెవరు అన్న? మాస్టర్ జీ గారు రాశారు. వారికి ఒక్కసారి మన ధన్యవాదాలు తెలియజేద్దాం. ఒక్కసారి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. వెనక డప్పు కళాకారులు కూడా అద్భుతంగా వాయించారు. తర్వాత ప్రముఖ గాయని ఆమని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారి గళం నుంచి మరొక సామాజిక అంశంతో చక్కని పాట వినిపిస్తారు. భీమురావ తనయ అనే పల్లవి, ఓ పల్లవి చరణం. ఆమని గారు స్వాగతం, సుస్వాగతం. హలో 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 హలో. భీమరావు తనయ ఏ
अद्भुत अमन गार చాలా బాగా పాడారు కదండి శ్రీధర్ గారు అవునండి శ్రీధర్ గారు కూడా ఒక గాయకుడే కుడిపూటి శ్రీధర్ గారు మీరు మా కోసం ఒక పల్లవి చరణం తప్పకుండా దయచేసి వినిపించగలరు దయచేసి నా వెనుకున్న గాయకులు ముందున్న డబ్బు కళాకారులు పాత్రికే బృందం మిత్రులు సోదరి సోదరీమణులు ना मुंदुन्न मंत्रिवर्युलु अंदर की नमस्कार ओकसारी ई डप्पुल पंडग संदर्भंगा गट्टिगा चप्पट्लु कोट्टाल्सिंदिगा कोरुतुन्ना गट्टिगा आदिनादं डप्पु आदिनादं डप्पु मृदंगं तबला डोलक् लांटिवेन्नो इप्पुडु वच्चिन वेस्टर्नैज्ड् पैट्स् अनि चाला वच्चायि ప్రారంభంలో ఉన్నది డప్పు మాత్రమే దాని ప్రాముఖ్యత ఔచిత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ఈ కార్యక్రమం 100 గొంతులు పాడబోతున్నాయి 1000 డప్పులు మోగబోతున్నాయి ప్రపంచంలో చాలా రికార్డ్స్ తెలుగువాడు మాత్రమే చేయగలడు అని నిరూపణ జరగబోతోంది అన్ని పాటలు రాసింది మా మాస్టర్ జీ yes spectacular event yes thank you very much సుమారు ధన్యవాదాలు మీ చేతిలో ఉన్నది డప్పు మీకు ఆకలి నిప్పు అన్నట్టుంది ఎంతమంది కళాకారులు 1000 మంది డప్పు కళాకారుని 23 జిల్లాల నుంచి పట్టుకొచ్చాం చాలా ఏళ్ల నుంచి ఈ కాన్సెప్ట్ అనుకుంటూ ఈ రోజు మా కళ నెరవేరుబోతున్నది నా పేరు కుడుపూడి శ్రీధర్ వ్యాఖ్యానం చేయడానికి మాత్రమే ఇక్కడ వచ్చాను పద్మజి గారు చేసి ఒక పాట కూడా వినిపించగలరు పద్మజి గారు నా కోరిక మీద తప్పకుండా నేను స్త్రీ పురుష రెండు గొంతులు పాడతాను మీ అందరి ఆశీర్వాదం వలన రెండు ప్రపంచ రికార్డులు కూడా చేశాను 6000 ప్రదర్శనలు ఇచ్చాను ఒకసారి కర్తల ధ్వనులు శ్రీధర్ గారికి ఒక్కసారి థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ వెరీ మచ్ ఈ కళ థాంక్యూ ఈ కళ ఒక్కసారి దీనికి ద్విగళగానం అనే నామకరణం చేయడం జరిగింది స్త్రీ పురుష ముందు పురుషుడు పాడుతున్నాడు పాడితే ఎలా ఉంటుంది ఈ రాగం మా బంధువులు ఒక్క పల్లవి మాత్రం ఒక్క లైన్ మాట మాటకు మందులోడంటావా మాట మాటకు మందులోడంటావా ఇలా ఒక అబ్బాయి పాడినటువంటి పాట లేకపోతే పోదాం జాతర పోచంపల్లి జాతర అనంటే దాన్ని స్త్రీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి మళ్ళీ గట్టిగా చప్పట్లు కొడితే ఈ కార్యక్రమం చాలామంది పాడేవాళ్ళు ఉన్నారు వ్యాఖ్యానానికి పరిమితమై గానానికి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తూ అందరికీ సాదరంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు చిలుక భాస్కర్ మనకు ఒక పాట పాడి వినిపించబోతున్నారు
ఎందరు కళా హృదయులు కళాకారులు కళాభిమానులు కళా పోషకులు కళారాధకులు మీ అందరికి ఈ సాయంకేల మా కళా నమస్మాంజరులు అందరు బాటపడతారు కొంతమందే గమ్యం దాకా చేరుతారు ఆ చేరేలోగా వివిధ మార్గాలను దారి తప్పుతా ఉంటారు కానీ దారి తప్పనివాడు నీలిరంగ జెండాను భుజానేసుకొని ఆంధ్రదేశమంతట కూడా దళితులను చైతన్యపరిచే ఏకైక ఆది గాయకుడు వాగ్గేయకారుడు మాన్న మాస్టర్ జీ గారు ఇరవై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి అనగారిన కళాకారులందరినీ కూడా తెలుగు లలిత కళా తోరణములో ప్రియతమ ముఖ్యమంత్రి ఆశీస్సులతో వారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ పర్యాటక శాఖ మరియు మా కన్నం పెట్టే తల్లి సాంఘిక సంక్షేమ శాఖ వారి సహకారంతో ఇంత పెద్ద కార్యం మా అన్న చేసినందుకు వారికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మరోసారి శిరసు వంచి నమస్మరణ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు పాట. మన చరిత్రలో మనం చదువుకున్న చరిత్రలో ఎంతో మహానుభావులు పుడితే ఏమేమో వింతలు జరిగినాయి. కానీ మా మహానుభావుడు బాబు జగజీవరావు గారు పుట్టినటువంటి రోజున ఏమేమి వింతలు జరిగినాయి ఈ జగంలో అనే విషయాన్ని ఈ పాట ద్వారా మీకు తెలియజేయదలుచుకున్నాను నేను. జగజీవన్ జయంతి నాడు జగతిన జరిగిన వింతలు చూడు. జగజీవన్ జయంతి నాడు జగతిన జరిగిన వింతలు చూడు. జగజీవన్ జయంతి నాడు జగతిన జరిగిన జయములు చూడు. జగజీవన్ జయంతి నాడు తోక చుక్కలు తోక ముడిసినవే తోక చుక్కలు తోక ముడిసినవి తోక చుక్కలు అరే తొక్కని చెప్పు కిర్రమన్నదే తంగడి జక్క తొంగి చూసినది తంగడి జక్క చల్ తంగడి జక్క తొంగి చూసినది హో తోలు బొమ్మ లంగరేసి ఆడినది జయంతి నాడు జగతిన జరిగిన వింతలు చూడు. జగజీవన్ జయంతి జగతిన జరిగిన వింతలు చూడు. జగజీవన్ జయంతి నాడు జగతిన జరిగిన వింతలు చూడు. జగజీవన్ జయంతి నాడు సున్నం పెట్టి చుట్టిన తోలు సున్నం పెట్టి చుట్టిన తోలు సున్నం గబ్బుతో చూసుదే కాని సున్నం గబ్బుతో చుట్టితే కాని జగజీవన్ జయంతికొచ్చినది జగజీవన్ జయంతి నాడు జగతిన జరిగిన వింతలు చూడు. జగజీవన్ జయంతి నాడు జగతిన జరిగిన వింతలు చూడు. జగజీవన్ జయంతి నాడు ఇన జగిన వింతలు చూడు. జగజీవన్ జయంతి నాడు చుదికన పుల్లకు పలుకులు వచ్చినవి రాగమొచ్చినది కొట్టని డప్పు కన్ను మనగానే కొట్టని డప్పు కన్ను కొట్టని డప్పు కన్ను మనగానే కష్టమెరని ధరకు వణుకు పుట్టింది. జగజీవన్ జయంతి నాడు జగతిన జరిగిన వింతలు చూడు. జగజీవన్ జయంతి జగతిన జరిగిన వింతలు చూడు. జగజీవన్ జయంతి నాడు జగతిన జరిగిన వింతలు చూడు. జగజీ పెంచుకొని పెంచినోని తల తెంచుతనందే పెంచినోని తల తెంచు
పెంచుకమంది మించినోని తల తెంచుకనంది పెంచినోని తల తెంచుకమంది పార్లమెంట్ మెంబర్ అవుతామన్నరే ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ దళిత కళా మండలి గడిచిన 32 ఏళ్లుగా లక్ష సాధన కోసం సంగీత సాహిత్య నృత్య నాటక ప్రక్రియల ద్వారానే కాకుండా జన కథ కొత్త కళా ప్రక్రియను ఆవిష్కరించి తద్వారా ఈ రాష్ట్రంలో వందలాది మంది కళాకారుల్ని తయారు చేసి వేలాది ప్రదర్శనలు మన రాష్ట్రంలోనే కాక రాష్ట్రేతరంగా తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఢిల్లీ రాష్ట్రాలలో తమ కళారూపాల ద్వారా ఎంతో మందిని ఆలోచింపజేసింది. కంటోన్మెంట్ బొల్లారంలో నలుగురితో మొదలైన ఈ సంస్థ నేడు రాష్ట్రంలోని 4 దిశలకు ఎదిగి బొల్లారం నుండి ఢిల్లీ వరకు, అటు నుండి సౌత్ ఆఫ్రికా డర్బన్ వరకు తన ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి చేరుకుంది. బుద్ధుడు, పూలే, సాహు మహారాజ్, గాడ్గే బాబా, బిర్సాముండ, కోమరం భీం, పెరియార్, అంబేద్కర్, కాంచీరామ్ లాంటి బహుజన పితామహుల ఆలోచనలతో పాటు మాస్టర్జీ ప్రతిపాదించిన మూలవాసుల సిద్ధాంతంతో ఎందరో మేధావుల మెదడుకు పదును పెట్టింది. మానవాళి మూలాలు ఎక్కడున్నాయో అక్కడికి వారిని, వారి ఆలోచనలని విధిగా వెళ్లేలా చేసింది మా సంస్థ. ఇందులో భాగంగానే డప్పును బొమ్మును తన సంస్థకు చిహ్నంగా పెట్టుకుంది. అద్భుతం, మహా అద్భుతం. ఇప్పుడు వేదిక మీద కళాకారులు ఉన్నారు. భోగినాథ్ గారు, వారి గళ నుంచి ఓ పల్లవీ చరణం వినిపిస్తారు. వినాల్సిన విజ్ఞప్తి.